Subscribe to our channel and press the bell icon for the latest updates. నిన్న సాయంత్రం మిలిటరీ మాధవరంలో జరిగిన నా పేరు సూర్య ఆడియో రిలీజ్లో చాలా కాలం తర్వాత ఇంకా చెప్పాలంటే మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. చెప్పను బ్రదర్ ఇష్యూ తర్వాత చాలాసార్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావన దాటవేస్తూ వచ్చిన బన్నీ ఈరోజు ఇన్నాళ్ళ మౌనానికి సమాధానం కూడా చెప్పేశాడు. ముందు సినిమా గురించి చెప్పిన బన్నీ అసలు మిలిటరీ మాధవరం అనే పేరుందని తెలియదని దర్శకుడు వక్కంతో వంశీ చెప్పగానే ఇక్కడే చేయాలని డిసైడ్ చేసుకున్నట్టు చెప్పాడు. కాసేపు సినిమా ముచ్చట్లు అయ్యాక పర్సనల్లోకి వచ్చేశాడు. నాకు అనిపించలేదు కాబట్టే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నానన్న బన్నీ కోట్లాది రూపాయల ఆదాయం బంగారం లాంటి జీవితాన్ని వదిలేసి జనం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చాక వ్యక్తిగతంగా అటాక్ చేయడం సహజమే అన్నాడు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రజారాజ్యం టైంలోనే చిరంజీవి గారి గురించి విన్నప్పటి నుంచి గుండె మొద్దుబారిపోయిందన్న బన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఎవడెవడో వచ్చి ఛానల్ ఉంది కదా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. మన కర్మ అని బన్నీ అన్నప్పుడు సభ హోరెత్తిపోయింది. ఏదో మాట్లాడుతున్నారు కానీ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడించారు అది చాలా తప్పని చెప్పిన అల్లు అర్జున్ నాకు అది అస్సలు నచ్చలేదు అని తనదైన స్టైల్లో చెప్పడంతో ఫ్యాన్స్ ఈలలు కేకలు మారుమోగిపోయాయి. వెలిగించింది అగ్గిపుల్లే అయినా పెట్రోల్ ట్యాంక్ది తప్పని మొత్తం సర్వం నాశనం చేస్తుందని మీడియా ఛానల్స్ని ఉద్దేశించి అన్నాడు బన్నీ. ఇది తనకు నచ్చలేదు అని మళ్ళీ నొక్కి చెప్పాడు బన్నీ. చివరిలో రంగస్థలం ఘన విజయానికి రామ్ చరణ్కి విషయం చెప్పడంతో మిగించాడు. మొత్తానికి చాలా స్పష్టంగా తన మనసులో ఉన్నది చెప్పేసి గ్యాప్ని నింపే ప్రయత్నంలో బన్నీ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. స్పీచ్ కేవలం 10 నిమిషాలే అయినా సినిమా గురించి 5 నిమిషాలు మాట్లాడి మిగిలిన సమయం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి మెగా ఫ్యామిలీ గురించి చెప్పడం గమనార్హం. ప్రీ రిలీజ్ 29న ఎలాగూ హైదరాబాద్లో ఉంది కనుక వచ్చిన వాళ్ళంతా పొదుపుగా మాట్లాడడం విశేషం. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.